ఇంతలా చూస్తున్నా వచ్చి కారెక్కు. ఎక్కడికి వెళ్తున్నా? ఏ ఇప్పుడు అర్జెంట్గా చెప్పకపోతే చచ్చిపోతావా? అలా అని కాదు, ఇప్పుడే వస్తానని చెప్పాను వాళ్ళకి. ఎక్స్ట్రా చేయకు, అక్కడ ఇంకా మేనేజర్స్ ఉన్నారు. అంటే పనగొట్టి తిరుగుతున్నానని అనుకుంటారు కదా. నువ్వు వచ్చింది నాతో, అక్కడ అడిగే దమ్మె వణుకనుందా? వద్దు, వర్కింగ్ హౌస్లో తాగను. అవును, రోజు తెగ తాగి పడిపోతున్నావు. మరి నేనే కాని రూమ్లో డ్రాప్ చేస్తాను. అవును, ఇంతకీ నేనేం చేసావు? వంశీ వాళ్ళ ఫ్రెండ్స్ వస్తే బీచ్కి వెళ్ళాం. నీ ఏజ్ ఎంత? ఎందుకు? ఓయ్, క్వశ్చన్స్ అడిగినప్పుడు ఆన్సర్ చెప్పడం నేర్చుకో. 25. పాతికేళ్ల వయసులో బీచ్లో తిరగాల్సింది అమ్మాయిలతో, అబ్బాయిలతో కాదు. వంశీ వాళ్ళ ఫ్రెండ్ అమ్మాయి. ఏంటిది డ్రెస్? ఎందుకు? ప్రతి సంవత్సరం నేనే గుర్తు చేయాలా? బట్ నా బర్త్డే ఎల్లుండి కదా. నేను ఉండట్లేదు, బ్యాంకాక్ వెళ్తున్నాను. హే, నైస్ డ్రెస్, థ్యాంక్ యూ. ఏడు సేవలే, ఫార్మాలిటీస్ నా దగ్గర కాదు, బయట వాళ్ళ దగ్గర చూపించు. ఇంత అర్జెంట్గా బ్యాంకాక్ ఎందుకు? అక్కడ మనం కొత్త హోటల్ స్టార్ట్ చేస్తున్నాం కదా, రెండు రోజుల్లో పనంతా పూర్తి చేయాలి. ఎందుకంత బిజీ బిజీగా కష్టపడటం? ఇష్టమైన పని ఎప్పుడు కష్టం అనిపించదు. అయినా నా జీవితంలో నాకు రెండే ఇష్టం, ఒకటి నా బిజినెస్, రెండోది నువ్వు. ఇప్పుడు ఎక్కడ స్టే చేస్తున్నావు? పేయింగ్ గెస్ట్. అక్కడ అట్మాస్ఫియర్ ఏం అంతగా నచ్చలేదు. ఆల్రెడీ షిఫ్ట్ అవుతానని చెప్పాను, ఇప్పుడు అదే సర్చ్ లో ఉన్నాను. ఇక రారా, వెళ్దాం. వంశీ, నీకు తెలిసిన విమెన్స్ హాస్టల్ ఏదైనా ఉంటే చెప్పు. ష్యూర్, కనుక్కుంటాను. హేయ్, థాంక్యూ పవిత్ర, థాంక్యూ ఫర్ ఎక్స్చేంజ్. వంశీ ఎక్కడ? మార్నింగే బయటకు వెళ్ళాడు. కాల్ చేయవు సార్ తనకి. ఏమన్నా అర్జెంట్ ఏంటి? ఏంటి పని? హలో, ఎక్కడ? బయట ఉన్నాను. మరి నా పని ఏం చేసావు? ఓ రెండు రోజులు వెయిట్ చేయి, అప్పటి వరకు ప్లాట్ఫామ్ మీద పడుకోమంటావా? అంత టైం లేదు బాబు, ఈ రోజు ఈవినింగ్ అంతే. ఓ పని చేయి, అంత అర్జెంట్ అయితే మా ఫ్లాట్ షిఫ్ట్ అయిపోయింది. మీకేం ప్రాబ్లం లేదా? మాకేం ప్రాబ్లం ఉంటుంది? అక్కడ నీకు ఏం ప్రాబ్లం వచ్చినా నాది హామీ. అవునా? ఓకే, థ్యాంక్ యూ. ఇంకా వంట లేదా? ఓయ్, నేను హోటల్లోనే షెఫ్ని, ఇక్కడ కాదు. ఇక్కడ ఎవరిది వాళ్లే వండుకోవాలి. ఎవరిది వాళ్ళు వండుకుంటే టైం వేస్ట్ కదా. ముగ్గురికి కలిపి ఒక్కరే వండితే బెటర్ కదా. అయితే నువ్వు వండు. నాకు నిద్ర వస్తుంది. బాయ్, గుడ్ నైట్. ఇప్పుడే ఆకలిస్తుందన్నా? అబ్బే, పెద్ద ఆకలిగా ఏం లేదు. నీ బద్దకం తగలయ్యా, వండాల్సి వస్తుందని నాటకమా? వచ్చి కూర్చో, నేను ప్రిపేర్ చేస్తాను. నాకు ఆ దరిద్రుడు ఒక్కడే అనుకున్నాను, నువ్వు కూడా తయారయ్యావు.